खम्मम टीवी न्यूज़ की स्वागत। भद्राद्रि कोत्तगूडेम जिला मणगूर मंडलम रामांजारंलो प्रपंच मत्स्यकार दिनोत्सव मुदिराज महासभ आविर्भाव दिनोत्सव सदर्भंगा मुदिराज जेंडा एगरवेशारु। ई कार्यक्रमानिकि ग्राम पेद्दलु साधिनी शंकर मुदिराज अध्यक्षत वहिंचारु। ग्राम पेद्द आकि गोरवय्य मुदिराज जेंडा आविष्करण चेसारु। ई सदर्भंगा वारु मात्लाडुतू मुदिराजुलु अंदरू ऐक्यततो उंडि हक्कुलनु साधिंचुकोवालन्नारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा मणगूर मुदिराज संघ उपाध्यक्षुलु युवजन कांग्रेस पट्टण माजी अध्यक्षुलु कुरं रवि मुदिराज हाजरयारु। कार्यक्रमंलो नायकुलु साधिनी गोवर्धन मुदिराज जंपय्य मुदिराज पाल्गोन्नारु। महासभ आविर्भाव दिनोत्सव ఈరోజు ఆ సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కూడా ముదిరాజ్ జెండాల ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది। అందులో భాగంగానే మన రామజారంలో జెండా దిమ్మగట్టి మరి జెండా ఆవిష్కరణ చేసుకోవడం చాలా ఆనందకరమైన విషయం। మన ముదిరాజుల హక్కుల కోసం మనం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది। बीसी डी लोंची बीसी ए लोकी मार्च मार्च कांग्रेस पार्टी गवर्नमेंट अब राजशेखर रेड्डी गारु बीसी ए लोकी मार्चन जरिगिंदि। दान द्वारा मन विद्या उपाधि अवकाश एन्नो पंदे विधंगा उन्ना जीवोनी सवाल चेस्तू कोन्नि कुल संघालु कोन्नि बीसी कुल संघालु हाईकोर्टुकि वेल्लडं जरिगिंदि। दान द्वारा मनकि रावाल्सिन हक्कुलु मनकि रावाल्सिन रिजर्वेशन्लु कूडा अन्नि कोल्पोयिनामु। దాని మీద మన సుప్రీం కోర్టులో కేసు మన కుల పెద్దలు కేసు వేశారు। దాని మీద కోర్టులో నడుస్తుంది। దాని హక్కుల సాధన కోసం మనం బీసీ డి లో నుంచి బీసీ ఏ లోకి రావాలి। ముఖ్యంగా మన పిల్లల చదువులకు గాని ఉద్యోగాలకు గాని చాలా వెనుకబడిపోయి ఉన్నాం। మనతో పాటు చేపలు పట్టుకునే బెస్ట్ వాళ్ళు వాళ్ళు ఎక్కడో సముద్రాల్లో పట్టుకునే గంగపుత్రులు వాళ్ళు వచ్చేసి ఇక్కడ బీసీ లో మత్స్యకారులం అని చెప్పి వాళ్ళు వచ్చేసి ఇక్కడ మనకు రావాల్సిన అన్నీ హక్కులు కూడా వాళ్ళు బీసీ ఏ లో ఉండి వాళ్ళు పొందుతున్నారు। మనకు రావాల్సిన ఉద్యోగాలు గాని ఉపాధి అవకాశాలు గాని మన చదువుల్లో రిజర్వేషన్లు గాని మన పిల్లల అన్యాయం జరుగుతుంది మన ముదిరాజులకి। మనం చేపలు పట్టుకునే వృత్తిలోనే ఉంటూ ఎంతో మంది నిరుపేదలుగా ఉంటూ కూడా మనం ముది రాదనేసరికి మన బీసీ డి లో చేర్చి ఓసీతో సమానంగా మనల్ని చూస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు। కొన్ని రాష్ట్రాల్లో మన ఎస్టీలుగా కూడా ఉన్నారు ముదిరాజులు। భారతదేశంలో ఉన్న ముదిరాజుల్లో కోలి చాలా రకాల ముదిరాజులు ఉన్నారు। వాళ్ళు ఎస్టీలు కూడా ఉన్నారు మన ముదిరాజులు భారతదేశంలో। ఈ క్రమంలో మనం బీసీ ఏ లో కన్నా మార్చాలని మనం పోరాటం చేయాలి। దానికి ముందస్తు ఎలక్షన్ల ముందు మనం ప్రభుత్వాలపై గట్టి ఒత్తిడి తెచ్చి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా మన ముదిరాజు కులమే మన తెలంగాణలో అత్యధిక జనాభా ఉంది। అలాంటిది మనం ఏ రకంగా మనం రాజకీయంగా గాని ఏ రకంగా కూడా ఎదగలేకపోతున్నాం। ఆర్థికంగా రాజకీయంగా ఎదగలేకపోతున్నాం అంటే కారణం మనలో ఐక్యత లేదు। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఐక్యత లేదు। ఏదైనా మీటింగ్ ఉందంటే ఒక 100 మంది రారు ఊర్లో।